అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం మనోజ్. ఆనెస్ట్గా నా ఏజ్ గ్రూప్లో ఉన్న హీరోలు అందరిలో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చే నేను చెప్పుకోగలిగే ఏకైక హీరో తనే అవుతాడేమో. అది కాకుండా నిజంగా ఆనెస్ట్గా అయితే కొంచెం గడ్డగడ్డ మంచి దేవదాస్ గడప్లో నేను ఫీల్ అవ్వద్దు, ఒంట్లో బాగాలేదండి, వచ్చి ఓపిక కూడా లేదు. కానీ నా ఫస్ట్ సినిమా స్నేహగీతం ఆడియో లాంచ్, నా ఫస్ట్ ఆడియో లాంచ్ ఇదే ఆడిటోరియంలో జరిగింది. అప్పట్లో ఎంతోమందిని అడిగాం ఆడియో లాంచ్కి వస్తారేమని చెప్పి, ఎవరు రాలేదు, రాలేకపోయారు. సో నా వల్ల కొద్ది నేను ఎలక్ట్రిక్ బస్లో రావాలని చెప్పి ఇంట్లో పడిన పర్యటకు వచ్చాను. సో గొంతు ఇటువంటి ఉంటే ప్లీజ్ ఏమనుకోవద్దు. సో అందరూ కడప, నిజం చెప్పండి, ఇక్కడ దాకా వచ్చేదాకా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ రమేష్ గారు కడప జిల్లా వారు నాకు తెలియదండి, ఇక్కడికి వచ్చాకనే తెలిసింది. మిగతా విషయాలు బాంబులు గిమ్లు అన్ని పక్కన పెడితే, నాకు మామూలుగా ఫ్యాన్స్ అని మాట నాకు బాగా భయం ఎక్కువ, ఎందుకంటే అందుకే అందుకే వెల్ విషర్స్ అంట. నాకు బిగ్గెస్ట్ వెల్ విషర్సు నా కడప నుంచే ఉన్నారు, జెన్యున్గా చెప్తున్నా. వాళ్ళ పేరు కూడా చెప్తా, కడప సీను అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు. అంటే నా ప్రతి సినిమాకి వాళ్ళు నాకోసం ఎంత చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారో నాకన్నా ఎక్కువ టెన్షన్ తీసుకుంటారు. జెన్యున్ ప్రేమ అండి, అంత నిజాయితీ గల ప్రేమ దొరకడం చాలా కష్టం. నాకు మొదట వచ్చిన జిల్లా కడప నుంచే వచ్చింది. సో థ్యాంక్ యూ ఈ సినిమా యూనిట్ అందరికీ, ఆల్ ది వెరీ బెస్ట్. ఎలాగైనా మంచి సినిమా బాగా నిలబడాలి, మనోజ్కి మంచి కెరీర్ అవ్వాలి, డైరెక్టర్ ప్రొడ్యూసర్ రమేష్ గారికి మంచి డబ్బులు రావాలి, ఇంకా చాలా సినిమాలు తీయాలి. ఆల్ ది బెస్ట్ అండి. నమస్కారం. నేను చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, కాజ్ యు ఆల్ కేమ్ హియర్ ఫర్ దిస్ మూవీ. సో ఐఎమ్ రియలీ సో హ్యాపీ. అండ్ దిస్ మూవీ ఈజ్ లైక్ లవ్ స్టోరీ, ట్రూ లవ్ స్టోరీ కైండ్. సో యు మస్ట్ లైక్ దిస్ మూవీ. సో ప్లీజ్ గో అండ్ వాచ్. అందరూ ఈ మూవీ చూడండి అండ్ ప్లీజ్ లవ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్మృతిక. డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పారు, ఈమె మాత్రం డైలాగ్ చెప్తూనే ఉంటుంది, అది ఏంటో తెలియదు. అసలేంటి ABCDEFGHIJKLMNOPQR చెప్పేస్తుంది, కానీ చేత్తో మాత్రం ఇలా 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 అనుకుంటూ చెప్పేది. ఆమె క్లోజ్ నుంచి నేను ఇలా వైడ్ ట్రావెల్ చేసుకుని ఇలా వెనక్కి వచ్చేటప్పటికి చేతులు ఏదో పని చేస్తుంటాయి, కాళ్ళు ఏదో పని చేస్తుంటాయి, డైలాగ్ మాత్రం డెలివరీ ఇస్తూనే ఉంటుంది. ఈ ప్రాబ్లంతో ఆమె చాలాసార్లు అరవడం అరవడం జరిగింది, ఎందుకంటే షార్ట్ వేస్ట్ అవుతుంది కదా, అందుకోసం మళ్ళీ నా దగ్గరికి రావడం జరిగింది. సరే అండి, ఈ ఈ సిచ్యువేషన్లో ఈ విషయం చెప్పచ్చు చెప్పకూడదు, మనసు సాక్ష్యం అందుకు. అన్నీ చెప్పాగా పాపం మనోజ్ మీద వేస్తారు ఏమీ చెప్పకపోతే. ఓకే, సో ఫైనలీ ఐ రిక్వెస్ట్ మనోజ్ టు స్పీక్ ఆన్ దిస్ ఒకేషన్ ప్లీజ్. ముందుగా ఇక్కడికి పిలవగానే విచ్చేసిన నా కో యాక్టర్స్ అందరికీ, అండ్ అట్ ద సేమ్ టైమ్ పొలిటికల్గా ఇంతమంది లీడర్స్ వచ్చారు, ఎక్స్ మినిస్టర్స్ కానీ మినిస్టర్స్ అండ్ అంతమంది వాళ్ళ పనులు మానుకుని ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ మాకోసం కేటాయించి మమ్మల్ని బ్లెస్ చేయడానికి సపోర్ట్ చేయడానికి వచ్చారు. లైక్ సినిమా పరంగా అయితే నేను మా ఈ కో యాక్టర్స్ అండ్ కొంతమంది ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చాను, బట్ పొలిటికల్గా రమేష్ రెడ్డి గారి కోసం ఇంతమంది వచ్చి వాళ్ళందరూ ఇంత ఓపిక్గా కూర్చుని వాళ్ళ పనులన్నీ ఆపుకుని మా అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అలాట్. అండ్ ముందుగా ఈ ఆడియో గురించి మాట్లాడుకోవాలండి, సాకేత్ గారు మనకి పరుగు సినిమాలో నమ్మవేమో కానీ పాట వినిపించారు ఆయన. అండ్ ఈ సినిమాలో అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి, ఫస్ట్ సాంగ్ నాకు బాగా ఇష్టం. అండ్ అట్ ది సేమ్ టైమ్ కొరియోగ్రాఫర్గా మన కిరణ్ మాస్టర్ చేశారండి, ఆల్ సాంగ్స్ ఆయనే చేశారు. లైక్ రైల్వే ట్రాక్ మీద చేయించారు, దెబ్బలు తగిలే అయ్యి ఏమీ లేకుండా. అండ్ ఫైట్ మాస్టర్స్ అలాగే ప్రత్యేకంగా చెప్పాలండి, రామలక్ష్మణ్ మాస్టర్స్ యాక్చువల్గా వేరే మూవీ షూటింగ్ చేస్తూ మేము ఈ సినిమాకి ఆయన డే అండ్ నైట్ చేశారండి. రామలక్ష్మణ్ మాస్టర్ మార్నింగ్ ఒక సినిమాకి ఫైట్ వైజాగ్లో చేస్తూ ఉన్నారు, అండ్ అట్ ద సేమ్ టైం నైట్ వచ్చి నా మూవీకి ఫైట్ 2 డేస్. మేము మార్నింగ్ సాంగ్ చేశాను, అలా 4 డేస్ కంప్లీట్గా 2 రోజులు సాంగ్స్, 2 రోజులు ఫైట్స్, మార్నింగ్ నైట్ సాంగ్ ఇలా వర్క్స్ పెట్టి 4 డేస్ నాన్ స్టాప్గా వర్క్ చేశాము. అండ్ రామలక్ష్మణ్ మాస్టర్ అంత ఓపిక్గా వచ్చి నాకు ఒక యంగ్ యాక్టర్కి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి చాలా థ్యాంక్స్. అండ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి ఇంత అందంగా రావడానికి కారణం డిఓపి గారు అండి, శివారెడ్డి గారు. ఈయన గురించి సారీ ఒక 2 మినిట్స్ నా కోసం ఏమనుకోవద్దు. ఈయన యాక్చువల్గా ఎలాంటి పర్సన్ అంటే మన ప్రొడ్యూసర్ రమేష్ గారు, డైరెక్టర్ గారు ఆయనే అనమాట. వీళ్ళిద్దరికీ గొడవ, బడ్జెట్ కంట్రోల్ చేయాలని ఆయన బాధ, ఈయన బాధ ఏంటంటే షార్ట్స్, నాకు నెంబర్ ఆఫ్ షార్ట్స్ కావాలి అప్పుడే కన్వే అవుతుంది మనం చెప్పేది.
సో అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 2 డేస్ ఆయన అన్నం తినడం మానేసి రూమ్లో కూడా పడుకోకుండా ఆయన మీద అలిగి బొలెరోలో పెట్టుకున్నారు. ఇంత డెడికేటెడ్ పర్సన్ నేను ఆయన మాత్రమే చూశానండి. సీరియస్గా ఆయన వర్షన్ అయింది, ఈయన వర్షన్ అయింది, ఇద్దరిని కాంప్రమైజ్ చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చి ఈ మూవీని చాలా సక్సెస్ఫుల్గా చేసామని నమ్ముతున్నాము. అండ్ త్వరలో మీ ముందుకు వస్తుంది మూవీ కూడా. దీన్ని చూసి మా అందరినీ బ్లెస్ చేస్తానని ఆశిస్తున్నాను.